బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో వరుణ్ తేజ్ సినిమా గనీ టికెట్ ధరలు తగ్గాయి. కరోనా తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ కొన్ని తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. ట్రిపుల్ ఆర్ సినిమా కోసం తెలంగాణ సర్కార్ టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కలిగించింది. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఫీవర్ తగ్గుతోంది. ప్రతి వారం కొత్త సినిమాలు వస్తున్నాయి. టికెట్ ధరలు పెరగడంతో సినిమా హాళ్లకు జనాలు రావడం లేదు. ఈ వారం వరుణ్ తేజ్ నటించిన గనీ సినిమా రిలీజ్ అవుతోంది. ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రప్పించడం కోసం టికెట్ ధరలు తగ్గించినట్టుగా తెలుస్తోంది. దీంతో చిత్రానికి మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో 200 రూపాయలు ప్లస్ జీఎస్టీ, సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీతో కలిపి 150 రూపాయలుగా టికెట్ ధరలను కేటాయించారు. టికెట్ రేట్స్ తగ్గించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ గనీ సినిమాకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని, బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన గనీ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. అల్లు బాబీ, సిద్ధు ముద్దు నిర్మించారు. వరుణ్ తేజ్ సరసన సయి మంజ్రేకర్ కథానాయికగా నటించిన ఈ చిత్రం 8 ఏప్రిల్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఉపేంద్ర, నదియా, జగపతి బాబు, సునీల్ శెట్టి, నరేష్, నవీన్ చంద్ర తదితరులు సినిమాలో నటించారు. తెలంగాణ వ్యాప్తంగా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం గనీ సినిమా టికెట్ల రేట్లని తగ్గించారు. పూర్తి వివరాలు మా సీనియర్ సినిమా కరెస్పాండెంట్ వేణు అడిగి తెలుసుకుందాం. వేణు, విజయ చంద్రిక, ఇప్పుడు 8వ తారీఖు రిలీజ్ అవుతున్నటువంటి వరుణ్ తేజ్ సినిమా గనీ టికెట్ రేట్లు అయితే తెలంగాణలో తగ్గించారు. ఎందుకంటే గతంలో భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ అయిన త్రిపుల్ ఆర్ కి వెసులుబాటు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. మొదటి రోజు 100 రూపాయల టికెట్ అని పెంచుకోవచ్చు అని చెప్పేసి, సింగిల్ స్క్రీన్ లో 50 రూపాయల టికెట్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి వెసులుబాటును కల్పిస్తుంది. అయితే ఈ వెసులుబాటు ముందు కూడా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రిలీజ్ చేసినటువంటి జీవో ప్రకారం అంటే సుమారు 300 రూపాయలు మల్టీప్లెక్స్ టికెట్ రేట్ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఉన్నాయి ఓటీటీ అనేది ఒక థియేటర్స్ కాంపిటీషన్ ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా నెల దాదాపు 45 రోజుల్లోపు ఓటీటీలకు రావడంతో ప్రేక్షకులు థియేటర్లకి రావడం అనేది కొంత తగ్గించారని మనం చెప్పుకోవచ్చు. భారీ సినిమా భారీ తడంగా నడిస్తున్నట్టు త్రిపుల్ ఆర్ కి అయితే థియేటర్లకి వచ్చి సినిమా అనేది చూడటం జరిగింది ప్రేక్షకుల్లో. అయితే రెండు తెలుగు రాష్ట్రాలని సుమారుగా దాదాపు 200 కోట్ల రూపాయల వసూలు రాబట్టినటువంటి త్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్నటువంటి గనీ సినిమా కావడంతో త్రిపుల్ ఆర్ కి ఉన్న రేట్లే గనీకి ఉన్నట్లయితే తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ గనీ సినిమా చూడటానికి ప్రేక్షకులు రారేమో అన్న అనుమానంతో టికెట్ రేట్లను తగ్గిస్తుందని చిత్ర యూనిట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారుగా దాదాపు 300 రూపాయలు ఉన్నటువంటి టికెట్ రేటు ఒక ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళినట్టయితే దాదాపు 2000 రూపాయలు వెచ్చించాల్సిన సందర్భం అయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గనీ సినిమాకి ఆడియన్స్ వస్తారా రారా అని మేమంతా ఉన్నటువంటి చిత్ర యూనిట్ టికెట్ రేట్ని తగ్గించడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిందని మనం చెప్పుకోవచ్చు. టికెట్ రేట్లు చూసినట్టయితే మల్టీప్లెక్స్ లో దాదాపు 200 రూపాయలు ప్లస్ జీఎస్టీతో మల్టీప్లెక్స్ లో రేట్ నిర్ణయించింది. అలానే సింగిల్ స్క్రీన్ లో అయితే విత్ జీఎస్టీ 150 రూపాయలుగా తమ సినిమా టికెట్ రేట్ అయితే నిర్ణయించిందని మనం చెప్పుకోవచ్చు. కానీ సినిమా గత 3 సంవత్సరాలుగా షూటింగ్ జరుగుతుంది. కరోనా నేపథ్యంలో ఎన్నో వాయిదాలు పట్టు వస్తున్నటువంటి సినిమా కూడా ముందుగా 30 కోట్లతో రూపొందించాల్సిన సినిమా 50 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ అయితే అయిందని మనం చెప్పుకోవచ్చు. 50 కోట్ల రూపాయలని లాభట్టాలంటే సుమారుగా థియేటర్లకి ప్రేక్షకులు అయితే రావాల్సిన అవసరం అయితే ఎంతనే ఉంది. థియేటర్లకు ప్రేక్షకులు రాని నేపథ్యంలోనే ఈ సినిమా రేట్లు టికెట్ రేట్లు అయితే తగ్గించారని మనం చెప్పుకోవచ్చు. విజయ చంద్రిక, వేణు, ఇది కేవలం తెలంగాణనేనా లేకపోతే ఏపీలో కూడా ఏదైనా ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఏపీలో ఆల్రెడీ మనం చూసినట్టయితే సినిమా టికెట్ రేట్లు అయితే ఒకంత తక్కువగా ఉన్నట్టు మనం తెలంగాణ పోల్చుకుంటే తక్కువగా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో సినిమా ఆర్ఆర్ సినిమా రిలీజ్ కు ముందు కూడా వాళ్ళు థియేటర్లో టికెట్ రేట్లు పెంచుకునే వసతి కూడా అయితే ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలో చూసుకున్నట్టయితే
చిరంజీవి బృందం వెళ్ళి కలిసిన తర్వాత ఇండస్ట్రీతో పలుమార్లు చర్చలు జరిపిన తర్వాత ఐదో షోకి పర్మిషన్ అలానే టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా విపరీతంగా టికెట్ రేట్లు పెంచే అవకాశం అయితే లేదు. ఎందుకంటే సుమారు మల్టీప్లెక్స్ లో చూసినట్టు ఏపీలో చూసినట్టు ₹250 మించి టికెట్ రేట్ లేదు. ఈ నేపథ్యంలోనే ఏపీలో అయితే కరెక్ట్ టికెట్ రేట్లు వాళ్ళకి సరిపోతాయి, కరెక్ట్ గన్నీకి వచ్చే ప్రేక్షకులకి భారం కాకుండా ఉంటాయండి. ఈ చిత్ర యూనిట్ వెసులుబాటు అనేది తెలంగాణలో ఒక తెలంగాణలో టికెట్ రేట్లు భారీగా ఉంటాయని భావించినట్టు తెలంగాణలో అయితే ప్రస్తుతానికి టికెట్ రేట్లు తగ్గించినట్టు ప్రకటించిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వేణు.